ఇటు ఇది ఇటు భయ్య సినిమా థియేటర్లు ఉంది ఇటు అడివి సేష్ గారు ఇటు కొట్టేసాడు యాక్టింగ్ అయితే అడివి సేష్ గారిని మనం చూసాం ఎవరు క్షణంగానే కూడా చాలా మూవీస్ ఎంత నెక్స్ట్ లెవెల్ వేసాం హాలీవుడ్ లో కూడా పనికిరావు యాక్టింగ్ పామ్ అసలుకి నేనైతే బిగ్ ఫ్యాన్ అయిపోయినాను చాలా బాగున్నాయి యాక్టింగ్ అయితే లాస్ట్ అయితే నిజంగా అంటే ట్విస్ట్ హీరో ఇటు ఎవరు హీరో అనేది ఇంకో లాస్ట్ లో ఈ విలన్ అనే ట్విస్ట్ ఉన్నాయి భయ్య ఇంటర్వ్యూ అప్పుడు ఆ ట్విస్ట్ వస్తుంది బాబు ఎవరు అనేది ట్విస్ట్ అయితే చాలా బాగున్నాయి బీజం అయితే నెక్స్ట్ అనిపిస్తుంది కాకపోతే టైలర్లా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు భయ్య ఎందుకంటే నిజం చెప్తున్నా టైలర్ ఎక్స్పెక్ట్ కాకపోతే అడివి సేష్ మొత్తం అయితే యాక్టింగ్తోనే నడిపించను ఫ్రాంచైజీ తీసుకొని వస్తున్నారు మన తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో మన ఫ్రాంచైజీ తీసుకొని రావడం ఈ డైరెక్టర్ గారు శైలేష్ గారు చాలా అద్భుతంగా ఉంది హిట్ వన్ హిట్ అయింది హిట్ టూ కూడా ఇది బ్లాక్ బస్టర్ అయింది ఈ ఫీవర్ నుంచి బయటపడే లోపల మళ్ళా నాని గారిని పెట్టి మళ్ళా హిట్ ఓరియంటెడ్ ఒక లేడీస్కి కానీ పోలీసుకి కానీ ఏంటంటే అందరూ అప్రమత్తంగా ఉండండి ఎవరిని నమ్మొద్దు ఏంటంటే సైకో థ్రిల్లర్స్ ఎప్పుడు ఏం చేస్తారనేది ఎవడో తెలియదు అనమాట ఖచ్చితంగా సినిమాని చూడాలి చూసి ఎంకరేజ్ చేయండి మొన్నటిదా కాంతారా ఫీవర్ ఉన్నది కాంతారా ఫీవర్ అవుట్ అనమాట కాంతారా సినిమా బాగున్నాగా ఏంటంటే అది మన తెలుగు సినిమా కాదు అయినా మన వాళ్ళు ఎంకరేజ్ చేశారు ఇప్పుడు ఏంటంటే హిట్ టూ వచ్చింది హిట్ టూ వచ్చినాక దీన్ని చాలా ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే మన తెలుగు సినిమా కాబట్టి రాజమౌళి గారు ఇప్పుడు ఆడియో ఫంక్షన్కి వచ్చారు ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో పోయాయి 8:45 షోనే ఇక్కడ ప్రసాద్ ఎంఎక్స్ లైవ్ షో వేశారు ఒక టాప్ హీరో రేంజ్కి ఉన్న క్యూరియాసిటీ పోయింది దానికి తగ్గట్టుగానే జనాలు ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా సినిమా అయితే ఒక చాలా అద్భుతంగా ఉందని అంత నేచురల్ పర్ఫార్మెన్స్ ఉంది ఆ ఎమోషన్స్ కానీ ఆ రొమాన్స్ కానీ అంతగానే ఏంటంటే ఎక్కడ యాక్టింగ్ చేసినట్లేదు జీవించాడనే చెప్పొచ్చు అడివి సేష్ అనక మంచి బిగ్గెస్ట్ హిట్ అన్న మేజర్ గూఢచారి కన్నా చాలా బాగుంది హిట్ టు మూవీ అయితే చాలా బాగుంది అండి కాకపోతే మంచి థ్రిల్లర్ సీన్స్ ఉన్నాయి కొన్ని కొన్ని సీన్స్ లో అయితే అస్సలు చూడలేరు కళ్ళు మూసుకొని బయటకు వెళ్ళిపోవాలేమో అనిపిస్తుంది కాకపోతే అదే సీన్స్ లో ఒక అబ్బాయి ఉంటే ఎలా ఉంటుంది అనేది నా ఎక్స్ప్రెషన్ ఒక అమ్మాయి సీరియల్ కిల్లర్ అయ్యి ఒక అబ్బాయిని కత్తి తీసుకొని వాడి పొట్ట మీద ఒక యాసిడ్ తీసుకొని వాడి సెంటర్ లో పోస్తే ఎలా ఉంటుంది మీరే చెప్పండి ఎలా ఉంటుంది చాలా సాడిజం గా ఉంటది కదా అంటే ఇప్పుడు అబ్బాయిలు కూడా అలానే చేస్తారు కదా అమ్మాయిని సాడిజం గా సిగరెట్లతో కాల్చి అన్న ఇప్పుడే ఇటు టూ సినిమా చూసిన చాలా బాగుంది అన్న అంటే ఇటు వన్ కంటే పోల్చుకుంటే ఇటు టూ అనేది చాలా బాగుంది అంటే ఒక డిఫరెంట్ స్టోరీ తోటి ఒక డిఫరెంట్ లైన్ తోటి వెళ్ళిపోయారు నేను ఫస్ట్ అనుకున్నా అడివి సేష్ గారు హీరో ఒక మంచి లైన్తో వస్తారు అంటే ఒక సినిమా హిట్ అవుతుంది ఆ పట్టు అవుతుంది అన్న కంటే ముందు సినిమా ఎలా ఉండబోతుందని ఒక ఆశ్చర్యం ఉంది నిజంగా అంటే ట్రైలర్ కూడా చూసి చాలా మంది చూసారు అంటే ట్రైలర్లు ఏం లేదు ఈ సినిమా ఏందా ఏందా అనుకున్నా కానీ సీరియస్గా అన్న ఒక పెద్ద బిగ్ స్టార్ అంటే ఒక చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నాగార్జున గారు సినిమాకి వస్తారు చూసిన అన్న క్రౌడ్ అంత క్రౌడ్ వచ్చింది అన్న నిజంగా లాస్ట్ ఫైనల్ 2 మినిట్స్ లో నాని అన్న రావడం నాకైతే సూపర్ అనిపించింది అడవి సీఎస్ అన్న ఖచ్చితంగా వన్ టైర్ హీరోలకి పక్క వచ్చేస్తాడు అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా